వేములవాడ పట్టణం గాంధీనగర్ వార్డులో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి పర్యటించారు. దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా పర్యటించి ప్రజలకు చైతన్యం కల్పించారు. అనంతరం పట్టణ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి దళిత గిరిజన దండోరా వేములవాడ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ దళిత బంతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి దళితుని గిరిజనుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు పోడు భూములను ఇస్తే ఈ ప్రభుత్వం వారి నుండి లాక్కోవడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాటి నుండి ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవని వారన్నారు. వెంటనే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. లేని ఎడల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అనంతరం వేములవాడ పట్టణ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముడిక చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్, కూరగాయల కొమురయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, మహిళా అధ్యక్షురాలు తోట లహరి, నూగురి లక్ష్మి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగౌడ్, ఉపాధ్యక్షుడు తంగిళ్ల గణేష్, వస్తాది కృష్ణగౌడ్, చిలువేరు శ్రీనివాస్ గౌడ్, గడ్డం శేఖర్, బాలబ్రహ్మం, గెంటియాల ప్రకాష్ తదితరులు ఉన్నారు. ప్రధానంగా ఉప ఎన్నిక ఉన్న హుజూరాబాద్లోనే దళిత బంధు నమలు చేస్తుంది. అలా కాదు, ఊరూరా కోట పన్ను నియోజకవర్గాల్లో దళిత బిల్లు అందరూ కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో పాటు వేసి ఆ రాజ్యంలో పట్టణ కాంగ్రెస్ నాయకు వేములవాడ పట్టణంలో దళిత వాడలలో ఈరోజు పెద్దలు ప్రభాకర్ రెడ్డి పెద్దలు ఆ శ్రీనివాసు గారు ఇన్ఛార్జ్ గారు పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి ఇలా రాష్ట్రంలోనే కాదు ప్రతి కాన్షియన్స్లో దళిత బిడ్డలు తల్లులు 30% ఉన్నారు. వారందరికీ కూడా 10 లక్షలు వర్తింపాలని, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఇలా ఇంటింటికి తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక హుజూరాబాదే కాదు ప్రతి కాన్సెన్స్లో 118 కాన్సెన్స్లో తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అండగా ఉండి తప్పకుండా పోరాటాలు చేస్తామని కూడా మనవి చేయొచ్చు. ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి విషయంలో పట్ల మేము పార్టీ తరఫున కానీ దళిత బిడ్డల తరఫున కానీ తప్పకుండా పోరాడతామని కూడా మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన కుటుంబాల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఉప ఎన్నికలు ఉన్న చోటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అనేక విధాల ప్రజలను ప్రలోభ పెడుతూ ఎన్నికలలో ప్రజల యొక్క అభిమానాన్ని చంపి డబ్బుతోటి మరి సంక్షేమ పథకాలతోటి ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దాపురించింది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితులందరికీ, గిరిజనులందరికీ, పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను.